జానీ మాస్టర్ మీద కేసు అయిన విషయం అందరికీ తెలిసిందే ఏదైతే ఆ పోక్సో యాక్ట్ అనేది ఉంటుందో అది 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 జరిగి ఆల్మోస్ట్ టూ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది అది బేసిక్గా అది జరిగినప్పుడు అమ్మాయి ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ సిక్స్టీన్ ఇయర్స్ అనుకుంటా సో ఆ కేసు ఇప్పుడు అది నిలబడుతుందా ఎందుకంటే ఆ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్కి బయటకు వచ్చి నా మీద ఇలాగా లైంగిక దాడి జరిగింది సో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను ఇలా బలవంతం చేశాడు అని చెప్పేసి అంది సో దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని పోక్సో యాక్ట్ చేశారు కాకపోతే ఇప్పుడు అది అంటే నిలబడుతుందా ఎఫ్ఐఆర్ కట్టడానికి అది బార్ కాదు ఫస్ట్ ఆ అమ్మాయి అలిగేషన్ చేసింది కంప్లైంట్ ఇచ్చింది దాని ప్రకారంగానే ఎఫ్ఐఆర్ కట్టారు సెక్షన్స్ పెట్టారు కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన టైంలో ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ తేలాల్సిన అంశాలు ఇప్పటికిప్పుడే మనం కన్క్లూడ్ చేయలేం అది అప్లై అవుతా అప్లై అవుద్ది అని చెప్పలేము దీనికి ఫైనల్ స్టేజ్ ఇంకోటి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షీట్ దట్స్ నథింగ్ బట్ అన్ ఫైనల్ రిపోర్ట్ ఈ ఫైనల్ రిపోర్ట్ వేసే దాంట్లో చార్జెస్ ఫ్రేమింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అప్పుడు కోర్టు మళ్ళీ ఎగ్జామినేషన్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ చేస్తుంది ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ కోర్టు చేసిన దాన్ని బట్టి అప్పుడు ఏమేమి సెక్షన్స్ ని ఫ్రేమ్ చేస్తుంది కోర్టు అనేది అదే ఫైనల్ అంతేగాని పోలీసు వాళ్ళు పెట్టిందో చేసిందో కాదు వీళ్ళు కావాలనుకుంటే మళ్ళీ వీళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు తప్పు డిఫెన్స్ వీళ్ళు కూడా ఈ చార్జెస్ కరెక్ట్ కాదు వీళ్ళు కూడా డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని యాక్చువల్ జరిగిన సీన్ డిఫెన్స్ లో కూడా వీళ్ళు వేసుకోవచ్చు బట్ ఏదైతే ఈ లైన్ ఇప్పుడు మడ్రస్ అంటే లేకపోతే ఆత్మహత్యలు కానీ మడ్రస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఉంటుంది కానీ ఇట్లాంటి వాటికి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఉంటుంది కదా దట్స్ వాట్ ఇక్కడ ఇదంతా సైకలాజికల్ ఇష్యూ దీన్ని ఎవడెన్స్ యాక్ట్లో రెస్గెస్ట్ అయిన ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఓకే ఆ రెస్గెస్ట్ అయి ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేయిస్తారా పోలీసు వాళ్ళు చేయరా ఒకవేళ చేయలేదు అనుకోండి కనీసం డిఫెన్స్ వాళ్ళు అంటే అక్యూజ్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ ఉన్న అడ్డోకెట్ అయినా దాన్ని రెస్గెస్ట్ అయిన అప్లై చేసుకొని గ్రాస్ రూట్ ఎక్కడ అనే దాని నుంచి తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా ట్రూత్ అనేది బయటకొస్తుంది లేదనుకోండి అది యూనిజం చెప్పినా చెప్పకపోయినా జరిగినా జరగకపోయినా ఇప్పుడు ఏదైతే పోక్స్ యాక్ట్ నిలపడిందో అది ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చి బయటకి చెప్పుకుంది ఏ టైంలో చెప్పొచ్చు చెప్పవచ్చు బట్ అది నిలబడతుందా నిలబడదా అది ట్రయల్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఓకే ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ జరిగిన తర్వాత తెలుస్తుంది అది ఉంటుందో ఉండదా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా కన్క్లూజన్ ఇప్పుడు చేయలేం ఇట్స్ అ ప్రైమరీ స్టేట్ ఇట్స్ అ ప్రీ మెచ్యూర్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ నోటీసు అరెస్ట్ బెయిల్ దీస్ ఆల్ ప్రొసీజర్స్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ రిపోర్ట్ అప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారు సర్క్రమ్స్ ఎవిడెన్స్ ఎంత కలెక్ట్ చేశారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంత కలెక్ట్ చేశారు విట్నెసెస్ ఎవరెవరు ఉన్నారు దానికి చైన్ కరెక్ట్గా ఫామ్ అవుతుందో లేదా నిలబడితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం గ్రావిటీని బట్టి ఉంటుంది అండి ఫ్రేమ్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసినటువంటి సెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనము ఇప్పుడు నేను కూడా చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చెప్పిన తప్ప ఏమి ఉండదు ఎందుకంటే గ్రావిటీ ఎంత ఉందో మనకు తెలియదు మీకు తెలియదు సపోజ్ ఇలా ఉండొచ్చు అని అనుకోండి అగైన్ సమ్ కన్క్లూజన్స్ లోకి పబ్లిక్ వెళ్ళిపోయి దాన్ని ఇంకో డిజర్వ్ అనేది తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అంటిల్ అన్లెస్ ఫైనల్ చార్జెస్ ఫ్రేమింగ్ అయ్యేంత వరకు దాని గ్రావిటీ చెప్పలేనంత వరకు ఇంత పనిష్మెంట్ అని మనం చెప్పడం లేదు అండ్ ఇంకొక విషయానికి వస్తే ఇదే కేసులో ఇదే కేసుకి సంబంధించి లవ్ జిహాద్ అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు అమ్మాయిని మతం మార్చుకోమన్నారని సో మతం మార్చుకోమన్నందుకే అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఈ అంశాన్ని లవ్ జిహాద్ అనే దానికి అసలు స్టాండే లేదు లేదు అది చట్టం లేదు గౌజిహాదికి ఒక వాలిడేషన్ లేదు గౌజిహాదికి ఎవరో మీరేదో పేరు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు ఈ భారతదేశము ఒక హిందువులది కాదు ఈ భారతదేశం అన్య మతస్తులది అన్న కులస్తులది అన్న ప్రాంతాల వర్గాల అందరిది ఇది సో ఎవరు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు అది వాలిష్టం వాలిష్టంలోకి సొసైటీ దూరడానికి అవకాశాలే లేవు అది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక డొమెస్టిక్ లైఫ్ ఇప్పుడు అది చట్టం చూసుకుంటది ఒకవేళ అలాంటి సందర్భాలు ఉంటే దానికి సంబంధించిన పీనల్ కోడ్స్ ఉన్నాయి అవి చూసుకుంటాయి బట్ బేసిక్ గా దాని చట్టం లేదని ఇప్పుడే కదా డిస్కస్ చేసుకున్నాం చట్టం అంటే ఒక అమ్మాయిని ఫోర్స్ చేయడం వేరు లవ్ జిహాదీకి చట్టం లేదు కానీ లవ్ జిహాదిని ఫోర్స్ చేసి అమ్మాయిని అబ్యూస్ చేసి అబ్బెట్ చేసి ప్రెజరైజ్ చేసి దానికైతే చట్టాలు ఉన్నాయి కదా అవి అప్లై అవుతాయి ఓకే ఒకరికి నచ్చని విషయాన్ని రిలీజియస్ విషయాన్ని ఇట్లాంటి చేస్తున్నప్పుడు దానికి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ మరి అవి అప్లై అవుతాయి కొన్ని కొన్ని ఉన్నాయి అవి అప్లై అవుతాయి తప్ప లవ్ లౌజీ హాదని మేము పెట్టేసం కాబట్టి కన్వర్షన్ చేస్తున్నారు కాబట్టి దీనికి సపరేట్ గా ఐజ్ చేద్దాం హిందీ సంగాలంత లౌజీ హాది ఒక చట్టం చెప్పండి వాట్ ఇస్ లౌజీ హాది మే జపన్ వాట్ ఇస్ లౌజీ హాది ఇదకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా వాట్ ఇస్ ఇస్ ఏంటి లవ్ హాది అంటే ఏంటి మొత్తం మార్చుకో జవనం మార్చుకోవడం అమ్మాయిని బలవంతంగా ప్రేరేపించి ప్రేమ అనే పేరుతో మోసం చేసి నువ్వు ఎలా చెప్తావు అబ్బా అని మోసం అని చెప్పేసి అని వాళ్ళ అది ప్రేమ అన్నప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం కదా అమ్మాయి అబ్బాయి ప్రేమ ప్రేమించుకోవడానికి అడ్డు రానప్పుడు పెళ్లి చేసుకోవడానికి మనం ఎందుకు డట్స్ వాట్ నేను అదే అంటున్నా నేనేమంటున్న వాళ్ళిద్దరు తిరిగారు సినిమాలకు శ్రీకారుకుణ గుడి నువ్వు ఎందుకు లేవా తోడు వాళ్ళకి వాళ్ళు లవ్ చేసుకునేటప్పుడు తిరిగేటప్పుడు నువ్వు ఉండొచ్చు కదా పక్కనే మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి కదా వాళ్ళకి నేను అదే నా అబ్బాయికి ప్రేమించడానికి ప్రేమించినప్పుడు మతం అడ్డు అడ్డు రాలేదు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మతం ఎందుకు అడ్డు వచ్చింది ఇక్కడ వాళ్ళిద్దరు ఇష్టానుసారం చేసుకునే దానికి మనం ఎవరైనా క్వశ్చన్ చేయడానికి లేదు అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి కదా ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకపోతే కేసు పెట్టడం అది వేరు నేను అదే అంటున్నాను కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అనేది అమ్మాయికి నచ్చకపోతే అమ్మాయి డినైల్ చేయొచ్చు ఫోర్స్ చేసుకుంటే దానికి కావాల్సిన లీగల్ రెమెడీస్ ఉన్నాయి ఇండియన్ పీనల్ కోర్ట్ లాగానే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది అవును భారతీయ న్యాయ శిక్షా సమితి సో దాంట్లో దాని ప్రకారంగా కోడేడ్ సెక్షన్స్ మనకు ఉన్నాయి కదా క్రిమినల్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా క్రిమినల్ కోర్ట్స్ ఉన్నాయి కదా అవి అప్లై అవుతాయి ఆ అమ్మాయి చూసుకుంటుంది మీరెవరు ఇన్వాల్వ్ అవడానికి డొమెస్టిక్ లైఫ్లో ఇట్స్ నాట్ అప్లికేషన్ టు ద సొసైటీ ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ఏ ఇండివిజువల్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళకి మాత్రం సంబంధించింది ప్రతి దాంట్లో మీరు వేలు పెడతారంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగింది సపోజ్ మీరు కట్టిస్తారా వచ్చి అలా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతా మీరు తీసుకొచ్చి ఇస్తారా మీకు నిజంగా అంత సమాజం మీద హిందూ సమాజం మీద ప్రేమ ఉంటే చాలామంది హిందువులకి డబ్బులు లేవు ఇండ్లు లేవు ఆస్తులు లేవు ఉద్యోగాలు లేవు ఫస్ట్ అవి చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టివ్వండి చైనా లాగా వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేయండి వాళ్ళ జీవితాన్ని బాగుపరచండి తినడానికి తినలేక అవి చేయండి మీరు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఫ్యామిలీని పెట్టుకోవాలి బాబోయ్ కుర్రో అని మొత్తుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి అంటారు ఏంటి సెన్స్లెస్ నిజం సపోజ్ ఇప్పుడు వీళ్ళు చేసే యాక్టు ప్రపంచ దేశాలని వాళ్ళు మొదలు పెడితే పరిస్థితి ఏంటి ఇండియన్స్ది ప్రపంచ దేశాలలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు అన్ని దేశాలలో వాళ్ళు కూడా తరిమి కొడితే వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుంది అప్పుడు హు విల్ సఫర్ ఇండియా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఈ ల్యాండ్ లో ప్రతి ఒక్కరు బతకడానికి స్వేచ్ఛ ఉంటది కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది అలాంటి ఫ్రీడమ్ రోజు మీరు ఏం చేస్తున్నారు మీ పొలిటిక్ బెనిఫిట్ గురించి దాన్ని రిలీజియస్ కి అటాచ్ చేస్తున్నారు అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారము రిలీజియస్ ని పాలిటిక్స్ కి ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు అసలు పొలిటిషియన్స్ ఎందుకు రిలీజియస్ దాని గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రింజ్ అండ్ యాక్షన్స్ తీసుకోవాలి వీళ్ళ మీద అసలు వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండా చేసే పడే అలాంటి వాళ్ళని మతాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని వాట్ ఈస్ దిస్ పాలిటిక్స్ అంటే అది కాదు కదా నువ్వు రేపు గెలిచిన తర్వాత నువ్వు వాళ్ళకు మాత్రం చేస్తావా రాజ్యాంగం ప్రకారం నువ్వు గవర్నెన్స్ చేయాలి కానీ నీ మతానికి సంబంధించిందో కులానికి సంబంధించిందో రాజ్యాంగం కాదు కదా ఇట్స్ వెరీ డేంజరస్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఇమ్మీడియట్గా బైకాట్ చేయాలి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కరెక్ట్ కాదు సి ఆర్గనైషన్ పెట్టుకోవాలి దేని గురించి వాళ్ళ మతానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయడానికి అంతేగాని వేరే వాళ్ళ మతాల మీదనో వేరే వాళ్ళకి సంబంధించిన దాని మీద దాడులు చేయడానికి కోసం కాదు దట్స్ వెరీ డేంజరస్ సొసైటీలో అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తుంది అలాంటి ఆర్గనైజేషన్స్ నడిపే ఏ వ్యక్తులను కూడా మనము క్షమించకూడదు ఇమీడియట్లీ వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి వాళ్ళని లోపల పెట్టాలి ఫస్ట్ దే ఆర్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ